ఓం నమో వెంకటేశాయ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహారథోత్సవంలో మలయప్ప స్వామి మహాకటాక్షం, దేవీద్వయంతో మాడవీధుల్లో బ్రహ్మాండ నాయకుడికి భక్తుల నీరాజనం. దుర్గాదేవి అలంకరణలో బెజవాడ దుర్గమ్మ అనుగ్రహం. నగరోత్సవంలో భక్తులకు దుర్గా మల్లేశ్వరుల అభయ ప్రదానం. టీటీడీ తరపున పట్టు వస్త్రాలను అందజేసిన చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. తిరుమల శ్రీవారి సేవకులతో అదనపు ఈవో సమావేశం. చక్కని సేవలు అందిస్తున్నారని శ్రీవారి సేవకులకు ధర్మారెడ్డి ప్రశంస. మహారథోత్సవంలో మలయప్ప స్వామివారి అపురూప కరుణా వీక్షణాలు భక్తకోటిపై నిండుగా మెండుగా కురిశాయి. రథంపై కొలువు తీరిన స్వామివారి దర్శనంతో పునర్జన్మ ఉండదని వేదోక్తి. అందుకే తిరుమల క్షేత్రంలో వైభవోపేతంగా జరిగిన దేవదేవుడి దివ్య రథోత్సవంలో లక్షలాదిగా భక్తులు పాల్గొని పునీతులయ్యారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 8వ రోజైన సోమవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు స్వర్ణాభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పహారాలు ధరించి చిరునవ్వుల జగన్మోహన అలంకరణలో మహారథంపై వేంచేసి మాడవీధుల్లో ఊరేగారు. గోవింద నామస్మరణలు, కళాబృందాల రసరమ్య ప్రదర్శనలు, వేదపారాయణం, దివ్య ప్రబంధం నడుమ స్వామివారి రథోత్సవం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు రథోత్సవం ముఖ్యోద్దేశం ఏంటంటే వాహన యొక్క విశిష్టత. మన పురాణాలు వేదాల్లో ఏమని చెప్తున్నాయంటే రథోత్సవంలో ఆ మాడవీధుల్లో జేవేరులతో పాటు స్వామి దర్శనమిస్తే ఆ దర్శనాన్ని మనం స్వీకరిస్తే ఆ స్వామిని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని వేదాలు పురాణాలు ఘోషిస్తున్నాయి. మన శక్తినంతా, మన శరీరంలో ఉన్నటువంటి శక్తినంతా చేతుల్లో తీసుకుని రథాన్ని పట్టుకుని మనం మాడవీధుల్లో స్వామివారికి సేవ చేసుకునే మహద్భాగ్యం ప్రపంచంలో ఏ భక్తుడికి ఎక్కడా దొరకదు. మన తిరుమల తిరుపతి దేవస్థానం తప్పితే ఇటువంటి ప్రశస్తమైన పురాణమైనటువంటి తిరుమల కొండపై మాడవీధుల్లో జేవేరులతో కలిసి స్వామివారి రథోత్సవ శుభవేళ మనందరికీ దర్శనమిస్తుంటే ఆ దృశ్యం కడునైనానందకరం. ఈ రథోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసే భాగ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి మాకు లభించడం నిజంగా మా SVBC చేసుకున్నటువంటి ఒక పుణ్యంగా నేను భావిస్తున్నాను. అలాగే మా సిబ్బంది శ్రమించి 24 గంటలు 150 మంది, అలాగే తిరుపతిలో 83 మంది, 17 పాయింట్లలో శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాన్ని గడప గడపకి ప్రపంచ దేశాల్లో ఇక్కడికి రానటువంటి పెద్దలకి వారి ముంగిట్లోకి రథోత్సవం రావటం మాకు నిజంగా మాకు వచ్చేటువంటి ఫోన్ కాల్స్ కానీ మెయిల్స్ కానీ వారు చెప్పే ఆనందాన్ని మనం వర్ణించలేము. అంతటి అద్వితీయమైనటువంటి మాకు అనుభూతి కలిగిస్తున్నారండి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం గారికి, అలాగే ఈవో అనిల్ కుమార్ సింగాల్ గారికి, చైర్మన్ సుబ్బారెడ్డి గారికి, అలాగే సంయుక్త కార్యనిర్వహణ అధికారి మా ధర్మారెడ్డి గారికి, బసంత్ కుమార్ గారికి, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం
ప్రపంచంలో ఏ దేవస్థానం కూడా లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అద్భుతమైనటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ చక్రవర్తి అయితే ఆ చక్రవర్తి కింద సైనికుల్లాగా పనిచేసేది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. ప్రతిరోజు మరి 10 గంటలు మొన్న రథోత్సవానికి సుమారు 11 గంటల పాటు లైవ్ ప్రత్యక్ష ప్రసారం ఇవ్వడం జరిగింది. అలాగే రథోత్సవం రోజున ఉదయం నుంచే మా సిబ్బంది పనిచేస్తూ స్వామివారి సేవలో అంకితమయ్యారు. ఇక తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ మలయప స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆరోగ్య వరప్రదాయుడు అపర విష్ణు అవతార స్వరూపుడైన ధన్వంతరి రూపంలో స్వామివారు చక్కటి అలంకరణలో చల్లని వెండి వెలుగుల నిండు చంద్రుడిపై వేంచేసి మాడవీధుల్లో మనోహరంగా విహరించారు. ఆకట్టుకునే వివిధ రకాల కళా విన్యాసాలు, వేద ప్రబంధ పఠనాలు, శ్రవణ జరీలో కనుల పండుగగా సాగిన స్వామివారి చంద్రప్రభ వాహన సేవను భక్తులు సంతృప్తికరంగా వీక్షించి మంగళహారతులు అందజేసి ప్రణమిల్లారు. అమ్మలకన్న అమ్మ బెజవాడ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. దేవీ నవరాత్రి వైభవాలలో భాగంగా దుర్గమ్మను దుర్గాదేవి దివ్య అలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. దేవీ నవరాత్రి వైభవాల్లో భాగంగా దుర్గమ్మను దుర్గాదేవి దివ్యాలంకరణలో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అలాగే మల్లేశ్వర స్వామి మహామండపంలో దుర్గాదేవికి శాస్త్రోక్తంగా కుంకుమార్చన నిర్వహించి భక్తులకు కుంకుమ ప్రసాదాన్ని అందజేశారు. ఇక అమ్మవారి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతిరోజు రాత్రి వేళ పావన కృష్ణమ్మ తీరాన నగర వీధుల్లో నగరోత్సవం వేడుకగా జరుగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ గంగా పార్వతీ సమేతంగా మల్లేశ్వర స్వామివారు రకరకాల వర్ణశోభిత పుష్పమాలలు స్వర్ణాభరణాలు ధరించి నగరోత్సవంలో భక్తులను కటాక్షించారు. ఇక దసరా పండుగను పురస్కరించుకుని లోకపావని జగన్మాత బెజవాడ దుర్గమ్మకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలను అందజేశారు. ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ దంపతులకు దుర్గమ్మ ఆలయ అర్చకులు అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుపతిలోని ప్రసిద్ధ శైవక్షేత్రమైన కపిలతీర్థంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన ఆదివారం రాత్రి శ్రీ కామాక్షి అమ్మవారికి ఉంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలోని ఉంజల్ మండపంలో శ్రీ కామాక్షి అమ్మవారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం వేదం, గానం, నాదం సమ్మిళితంగా ఉంజల్ సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతి సమర్పించారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి అధ్యక్షతన శ్రీవారి సేవకులతో ఆదివారం ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ నిఘా భద్రతా అధికారి గోపీనాథ్ జెడ్డి, ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ టి రవి, అన్నదానం ప్రత్యేక అధికారి వేణుగోపాల్, ఆరోగ్య శాఖ అధికారి ఆర్ఆర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ గత 5 రోజులుగా బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవకులు అమూల్యమైన సేవలు అందించారని, గరుడ సేవ రోజున వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరుపమానమైన సేవలు అందించారని ప్రశంసించారు. బ్రహ్మోత్సవాల్లో దాదాపు 90% దాకా వాహన సేవలు అన్ని కూడా ముగిసిపోయాయి. ముఖ్యంగా గరుడ సేవ ఘట్టం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారి భక్తులు గరుడ సేవలో లక్షలాది మంది రావడం జరిగింది. ఆ రోజు 8 గంటల నుంచి 12 గంటల వరకు అవిరళంగా వర్షం రావటం, ఆ వర్షం వచ్చినా భక్తులు చెల్లించకపోవటం, వాహనాన్ని మేము ప్రతి భక్తునికి భగవంతుని దర్శనం చేసేటువంటి విధంగా తిప్పి చూపించి దర్శనం చేయించటం, ఈ 4 గంటలు వర్షంలో కూడా భక్తులకు స్వామివారి దర్శనం దిగ్విజయంగా చేయించి అందరినీ సంతృప్తిపరిచి స్వామివారి గరుడ వాహనాన్ని వాహన మండపం వరకు తీసుకురావడం జరిగింది. మహారథం, చక్రస్నానం ముఖ్యమైన ఘట్టాలు గరుడోత్సవం తర్వాత. ఈ 2 ఈవెంట్స్ కూడా చక్కగా మనం అన్ని వసతులు ఏర్పాటు చేశాము, చక్కగా నిర్వహించి దిగ్విజయంగా ఈ బ్రహ్మోత్సవాలు ముగిస్తామని చెప్పేసి భక్తులందరికీ తెలియజేసుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసినటువంటి శ్రీవారి సేవకులు దాదాపు 3,500 మంది శ్రీవారి సేవకులు వచ్చారు. వారు భక్తులకందరికీ కూడా అన్ని విభాగాల్లో సేవలు అందించారు. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి స్వామివారు
ఆయురారోగ్య ఐశ్వర్యాలు, వారి ఫ్యామిలీస్ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కొలువైన తిరుచానూరు క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన ఆదివారం ఆలయంలోని శ్రీకృష్ణ ముఖ మండపంలో స్నానపీఠంపై శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహ వాచనం, విశ్వక్సేన ఆరాధన, సంకల్ప పూజ తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై వేద మంత్రాల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించి నివేదనలు సమర్పించారు. ఆ తరువాత అమ్మవారిని పసుపు, చందనం, తులసి మాలలతో అలంకరించి మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం కలశ జలాలతో సహస్ర దారాల నడుమ స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. బాసర శ్రీ మహాసరస్వతీదేవి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలతో కలకలలాడుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. అమ్మవారిని మహాగౌరి రూపంలో కొలువు తీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఆ తల్లి దయతో తమ చిన్నారులకు జ్ఞానవృద్ధి ప్రాప్తించాలని వేడుకుంటూ తల్లిదండ్రులు బాసర సరస్వతీదేవి సన్నిధిలో శాస్త్రోక్తంగా నిర్వహించిన సరస్వతి పూజ, అక్షరాభ్యాస కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. జంట నగరాలు దేవి ఉత్సవాల శోభతో దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాయి. ఇందులో భాగంగా నల్లకుంట శంకర మఠంలో శ్రీ శారదాంబకు మహాసరస్వతి అలంకరణలో పూజలు నిర్వహించారు. బంగారు వర్ణ కాంతుల్లో చేత వీణను ధరించి దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని తరించారు. ఇక ఇటు ముషీరాబాద్ శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో విశేషంగా సరస్వతి హోమం, అక్షరాభ్యాస కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవిని మంగళప్రదాయినిగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే బషీర్బాగ్ నాగలక్ష్మి కనకదుర్గ ఆలయంలో సామూహిక చండీ హోమాలను వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్రతో హోమాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం హంస వాహనధారి అయి చేత వీణ పట్టి దివ్యంగా దర్శనమిచ్చిన సరస్వతీదేవిని విశేష పూజలతో సేవించి పునీతులయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రం దేవీ నవరాత్రి ఉత్సవాలతో కాంతులినుతోంది. ఇందులో భాగంగా శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వరులకు అశ్వవాహన సేవ వేడుకగా జరిగింది. సర్వాంగ శోభితంగా అశ్వవాహనంపై కొలువు తీరిన ఆది దంపతులను మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి మంగళ హారతులు అందజేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా దుర్గాష్టమి సంబరాలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పాలకొండ కోట దుర్గాలయం, రాజంలోని చండీ ఆలయం, శ్రీకాకుళంలోని విజయ దుర్గాలయం, అష్టలక్ష్మి ఆలయం, శ్రీదుర్గా మందిరాలలో అమ్మవార్లను దుష్ట సంహారిణి మహాదుర్గగా కొలువు తీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఏటా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ ఆలయంలో కూడా ఆగమోక్తంగా ఉత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సోమవారం ఉదయం స్వామివారికి దివ్య రథోత్సవం ఉత్సవ శోభితంగా జరిగింది. స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలు ధరించిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతంగా రథంపై కొలువు తీరి భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఇక కళ్యాణ వెంకటేశ్వరుడి వార్షికోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాలంకార భూషితులైన స్వామివారు చల్లని చందుడిపై విహరిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ఆహ్లాదం పంచారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.